రైటిక ఆనంద్ బాగ్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్నారు, లైవ్ లో చూద్దాం. కేసీఆర్ ప్రభుత్వం ఆనంద్ బాగ్ ఆర్యుబి చేసింది, కేసీఆర్ ప్రభుత్వం రోడ్లు మూస్తున్నది వాళ్ళు, మంచినీళ్లు బాగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం, ఈరోజు కరెంటు బాగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం, పేదవాడిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఏం కావాలి మనకు? అభివృద్ధి కావాలనా, అరాచకం కావాలనా, మతం పేరు మీద చిచ్చు పెట్టే వాళ్ళు కావాలా, జనహితం కోరుకునే నాయకుడు కావాలా? మన నినాదం విశ్వ నగరం కావాలి హైదరాబాద్ అనేది మన నినాదం. వాళ్ళ విధానం విద్వేష నగరం కావాలి హైదరాబాద్, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండొద్దు అనేది వాళ్ళ ఆలోచన. హైదరాబాద్ లో చిచ్చు పెడితే ఏమవుతుందో ఆలోచించండి, ఎవరికి ఇబ్బంది అవుతుందో ఆలోచించండి. హైదరాబాద్ లో చిచ్చు పెడితే రేపు ఇక్కడికి పెట్టుబడులు రావు, పిల్లల కొలువులు రావు, దానివల్ల ఎవరికి నష్టం? అల్టిమేట్ గా మనకే నష్టం. ఇక్కడ మతం పేరు మీద కొట్లాడుకుంటే మళ్ళీ కర్ఫ్యూ పెట్టే పరిస్థితి వస్తే ఎవరికి నష్టం? మన పిల్లలకే నష్టం. మన పిల్లోడు ఇంట్లోకి వెళ్ళి బయటికి పోతే తిరిగి మళ్ళీ మంచిగా వస్తాడో, ఎక్కడో కర్ఫ్యూలో ఇరుక్కొని పోతాడో అనే భయం ఉండు మంచిదా? ఇవాళ ఉన్నట్టు ప్రశాంతంగా హిందువులు ముస్లింలు సిక్కులు క్రిస్టియన్లు అందరం కలిసిమెలిసి ఉండు మంచిదా? ఆలోచన చేయండి. మీరందరూ ముఖ్యంగా మా అక్కజల్లెలు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. అన్ని చెప్పిండు, మరి 10,000 కూడా మళ్ళా డిసెంబర్ 4 తర్వాత ఇస్తా అని చెప్పిండు, కనుక ఒక్క ముచ్చట చెప్పపాయ అనుకుంటున్నారు. డిసెంబర్ 4 తర్వాత ఎవరన్నా మిస్ అయితే వాళ్ళకు కూడా ఇస్తాం, మళ్ళా ఇచ్చేది పక్కా టీఆర్ఎస్ తప్ప వాళ్ళంతా టూరిస్ట్ లెవెల్ ఏమి ఇయ్యరు. ఇంకో 100 కోట్లు 200 కోట్లు అయితే ఇచ్చేది మళ్ళా కేసీఆర్ గారే. పేదల పట్ల ప్రేమ ఉన్నది కేసీఆర్కే. 664 కోట్లు ఇచ్చిన ఆయన ఇంకో 100 200 కోట్లు అయితే ఇయ్యరా? ఆలోచన చేయండి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మోడీ గారు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాడు, పెద్ద పెద్ద మనుషులు దిగుతున్నారు, నేను వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పొలిటికల్ టూరిస్టులందరికీ స్వాగతం, వెల్కమ్ టు హైదరాబాద్, కానీ ఉత్త చేతులతో ఊపుకుంటూ రాకండి, వచ్చేటప్పుడు మా వరద బాధితుల కోసం వరద సాయం తీసుకురండి, 1,12,000 కోట్లు తీసుకురా. ఉత్తగా ఊపుకుంటూ వస్తే ఏం లాభం? ఉత్తగానే వచ్చి ఉత్త మాటలు చెప్పిపోడు కాదు, జూట మాటలు చెప్పుడు కాదు, జుమ్లాలు చెప్పుడు కాదు, వచ్చి మాకు ఏదైనా సాయం కాంక్రీట్ గా చేసిపోండి. మోడీ సాబే చెప్పిండు వోకల్ ఫర్ లోకల్ అన్నాడు, వోకల్ ఫర్ లోకల్. మరి ఇవాళ తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు? పక్కా లోకల్ ఎవరు? మరి అందుకే ఆలోచించుకోండి, గల్లీ పార్టీ కావాలన్నా ఢిల్లీ పార్టీ కావాలన్నా, గల్లీ బాయ్స్ కావాలా ఢిల్లీ బాయ్స్ కావాలా? ఆలోచించండి. గల్లీ బాయ్స్ అయితేనే కష్టంలో ఉంటారు దుఃఖంలో ఉంటారు. ఇగో హనుమంత్ అన్న, మంచినీళ్ళు మొత్తం నీళ్ళంతా ముంచినప్పుడు, మొత్తం ఈ ప్రాంతంలో పటేల్ నగర్ లో ఆడాయిడ నీళ్ళు వచ్చినప్పుడు పోయి నీళ్ళలో కూసున్నది మైనంపల్లి హనుమంతరావు. వాళ్ళు ఎవరు నొచ్చిండ్రా? ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఎంపీ, కాంగ్రెస్ ఆయన ఎంపీ ఉన్నాడు, ఆయన కనబడ్డాడు పొరపాటున వర్షాలు పడ్డప్పుడు, అడ్రస్ లేడు. బీజేపీ ఎవరైనా వచ్చిరా తిరిగినరా, పైస రూపాయి సాయం చేసినరా? పైస సాయం చేయరు, మీదికెళ్ళి సాయం చేసే వాళ్ళకు ఇలా ఎత్తిపొడిసే మాటలు మాట్లాడతారు. అందుకే కష్టంలో ఉన్నది మనం, సుఖంలో ఉన్నది మనం, కడుపులో పెట్టుకొని చూసుకునేది కేసీఆర్ గారు పేదవాడిని. అందుకే డిసెంబర్ 1 నాడు జగదీష్ గౌడ్ గారిని, ముంతాజ్ ఫాతిమా గారిని, అదేవిధంగా సునీత రాము యాదవ్ గారిని, ఇంకా ప్రేమ్ కుమార్ గారిని పేరు పేరున అందరినీ కూడా గెలిపించండి, గెలిపించి పెద్ద మెజారిటీతో బల్దియాకు పంపించండి. ఇక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, కొన్ని ల్యాండ్ సీలింగ్ భూములు ఉన్నాయి, యుఎల్సీ భూములు, వక్ఫ్ భూములు ఉన్నాయి, ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేయించాలని చెప్పి హనుమంతరావు గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా చేయించే బాధ్యత మాది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ధరణి అనే కార్యక్రమం ఇప్పటికే తీసుకున్నారు. ఆ ధరణిలో భాగంగా అన్ని పేదవాళ్ళ స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరిస్తాం, ఒక్కొక్కటిగా చేసుకొని పోతాం. ఓట్ల కోసం కాదు, ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వాన్ని కూడా నడపాలా, ఈ 3 ఏళ్లలో తప్పకుండా ఈ చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించుకుంటూ, ఎట్లా అయితే ఆనంద్ బాగ్ ఆర్యుబి చేసుకున్నామో, ఎట్లా అయితే మన మౌలాలిని డెవలప్ చేసుకుంటున్నామో అదే పద్ధతిలో మిగతా సమస్యలు కూడా చేసుకుందాం. పేదవారికి అండగా ఉంటాం, పేదవారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. ఇట్లాంటి పార్టీని, హైదరాబాద్ నగర అభివృద్ధిని, హైదరాబాద్ పురోగతిని కోరుకునే ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించి డిసెంబర్ 1 నాడు కారు గుర్తు మీద ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థులందరినీ పెద్ద మెజారిటీతో గెలిపించండి అని చెప్పి కోరుతూ, జై తెలంగాణ, థ్యాంక్ యూ. కారు గుర్తుకే, మీరు గట్టిగా చెప్పండి, నేను ఓన్ కారు గుర్తుకే. అన్ని పిడికిలు లేవాలి ఒక్కసారి, అన్ని పిడికిలు ఇడిదిక్కు కూడా, కారు గుర్తుకే, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, థ్యాంక్ యూ, గుడ్ నైట్.